జనసేన జర్నీ చెప్పుకొచ్చారు అండ్ ప్రజారాజ్యం అప్పట్లో కొద్దిగా డిజాస్టర్ ఎందుకైందో కూడా మీరు అంతర్మదనం మీకు ఉందనుకోండి కానీ ఇక్కడ ఇంకొక విషయం మీరు అంతా బాగానే చెప్పారు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని స్ట్రెస్ చేసి మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు కదా తిరిగి అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పేరు నాని గారు కానీ ఇతరత్న కానీ మళ్ళీ పవన్ నాయుడు అనిపించుకున్నారా లేదా ఎందుకు మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ జనసేనకి డ్యామేజ్ అవ్వలేదా పవన్ పవన్ గారు పవన్ గారు పవన్ గారు ఇక్కడ మీకు కూడా ప్రజలందరికీ ఇక్కడ ప్యానల్లో ఉన్న పార్టీలకి ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి అనే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఆయన పాపం జగన్ రెడ్డి అంటే మీకు తెలుసో లేదో నార్త్ లోకి వెళ్తే మోహన్ రెడ్డి అని ఎవ్వరు సంబోధించరు జగన్ రెడ్డి అనే సంబోధిస్తారు పాయింట్ పాయింట్ వ్యంగ్యం ఖచ్చితంగా వినండి అలా కాదు సార్ నాది కంప్లీట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది చెప్పండి చెప్పండి జగన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ నాయుడు అని పేరు పెట్టుకోలేదు జగన్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు రెండు మూడో పశ్ మూడో పాయింట్ ఏంటంటే జగన్ రెడ్డి అండానికి సంబోధన ఏంటంటే ఆయన కేవలం ఒకే ఒక కులానికి ఆయన మొత్తం అంతా ఇస్తున్నారు అనే దాన్ని బయటికి ఒక సెటైర్గా బయటకి వేయటం కోసమే జగన్ రెడ్డి అన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు పవన్ నాయుడు అన్నప్పుడు ఎక్కడ ఉందండి చెప్పండి పవన్ నాయుడు అండానికి మేమేమన్నా పవన్ కళ్యాణ్ నాయుడు అని పేరు ఉండాలి పవన్ కుమార్ పవన్ కుమార్ గారు సెట్ వేసినప్పుడు ప్రూఫ్ ఉండాలి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు 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 చెప్తున్నట్టు ఉన్న వ్యక్తులు కూడా చెప్పారు అందరూ ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఏ ఏ సెక్షన్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా ఏ పదవైనా అన్నీ ఒకే దీనికి వెళ్తున్నాయని నేను చెప్తుంది కాదు వాళ్ళు ఎంపీ గారే చెప్పారు వెనకాతల ఆ పేరు వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు వాళ్ళు అక్కడ ఉంటారు అని వాళ్ళ ఎంపీ గారే కదా చెప్పారు నిన్న రఘురామకృష్ణరాజు గారే మాకు చెప్పండి ఎక్కడున్నది మా దగ్గర మా దగ్గర ఎక్కడున్నది చెప్పండి చెప్పినప్పుడు సెటై చేసినప్పుడు దానికి ఆధారాలు ఉన్నాయి మాకు ఏమీ లేకుండా ఊరికే పవన్ నాయుడు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎస్ ఒక నిమిషం అండ్ మనం శ్రీధర్ గారు రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి మనకి వేణుగోపాల్ రెడ్డి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనకి టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఈ అంశానికి సంబంధించి వారి రియాక్షన్ తీసుకుందాం నమస్తే సార్ వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చూస్తూనే ఉండుంటారు అంటే క్యాస్ట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అంటారు మనం జనరల్ గా ఎవరు కూడా ఫలానా కులంలో పుట్టాలని మనం ఎవరు కోరుకోం బట్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇట్స్ నాట్ అవర్ చాయిస్ కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత ఈ కులం ముద్ర అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మన తెలుగు రాజకీయాలు తెలంగాణతో కంపెనీ